గజలక్ష్మి, అష్టలక్ష్ములలో గజలక్ష్మి మన అమ్మ పాలకడలిలో అవతరించారు. క్షీరసాగర మదనము చేసేడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. ఆ పాల సముద్రము నుంచే ఉచ్చైశ్రవము, గుర్రము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, అదేవిధంగా మన ధన్వంతరి, చంద్రుడు, విషము, అమృతము, మన లక్ష్మీదేవి గారు కూడా ఆ పాల కడలిలోనే అవతరించారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. అమ్మ వైభవం, అమ్మగారు అవతరించినప్పుడు పాల సముద్రంలో 8 దిక్కులు గజాలు, 7 పన్నీరు చెంబులతో ఆ పన్నీరును కురిపిస్తున్నాయన్నమాట మన గజలక్ష్మి మీద. కనుక 8 దిక్కులు 7 పన్నీరు చెంబులతో ఉంటాయి కాబట్టి గజలక్ష్మి అని మన అమ్మగారికి అద్భుతమైన తిరునామం. జై శ్రీమన్నారాయణ.